ఎండలు దంచి కొడుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బాణుడు భగభగమంటూ ఉగ్రరూపం దాల్చడంతో మాడు పగిలిపోతుంది. 11 దాటితే జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. హన్మకొండలోని జూ పార్కులోని మూగ జీవాలకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూసేద్దాం. ఈరోజు జూ పార్క్ వచ్చినాము అందరం మా ఫ్యామిలీతో. హాలిడే కాబట్టి అలా ఫ్యామిలీతో గడపడానికి వచ్చినాము. మంచి టైం, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, మంచి అనిపిస్తుంది. మేము ఎప్పటికీ ఇలా హాలిడే దొరికిందంటే ఫ్యామిలీతో కలిసి వచ్చేస్తుంటాము. అన్ని ఇక్కడ పిల్లలకి ఇంకా బాగుంటుంది కదా, యానిమల్స్ చూసుకుంటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పిల్లలతో వాళ్ళ కోసమే మెయిన్గా ఇక్కడికి రావడం అయితే మాకు కంపల్సరీ వస్తాము. హాలిడే ఉందంటే పక్కా. ఇంకా ఇక్కడ చెట్లు అది ఇది వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మంచిగా కాసేపు అలా చల్లదనానికి ఉండొచ్చు కదా. మంచిగా ఇంట్లో ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇక ఇంట్లో ఉండబుద్ది కదా ఎవరికైనా, బయట తిరగాలి, బయట ఉండాలి అనిపిస్తుంటుంది ఇలా చెట్ల కింద. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎలుగుబంటి, చీతా ఉంది, టైగర్ ఉంది, పిల్లలు అవి మంచిగా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చల్లగా ఉంటుంది, ఇంట్లోనే సెల్ ఫోన్లు, ఏసీల కింద అలవాటు పడుతున్నారు పిల్లలు ఈ రోజుల్లో. వాళ్ళని ఇలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఇవన్నీ చూపించడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి హాలిడేస్లో మాకు వీలున్నప్పుడల్లా వస్తుంటాం మేము ఇక్కడ. ఇంకా ఏమన్నా పిల్లలకి ఈ సమ్మర్లో ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మేము వచ్చినప్పుడు చిరుత, పికాకు, ఎలుగుబండి ఇంకా ఉన్నాయి, ఇంకా లేనివి అంటూ ఉన్నాయి కాబట్టి కొన్ని అవి కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. లయన్, టైగర్, పిల్లలు అలాంటివి కూడా కావాలనుంటున్నారు, అవి కూడా పెడితే ఇంకా ఏమైనా కొత్త కొత్తగా లేనివి పెడితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని. జూ పార్క్ పిల్లలకి చూపిద్దామని వచ్చినాం హాలిడే కదా అని. ఇప్పటికీ అన్ని రకాల పక్షులు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, మల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంటికంటే ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు అయితేంది, ఎనిమల్స్ అయితేంది, చాలా బాగున్నాయి చూడడం వల్ల బాగా సంతోషంగా ఉంది. మేము జూ పార్క్ వచ్చినాం, మా పాప సమ్మర్లో ఇంట్లో ఉందనేసి వచ్చినాం. బాగుంది, అన్ని అనిమల్స్ ఉన్నాయి, టైంపాస్ అవుతుంది. చెట్లు నీడలకు అక్కడక్కడ కూర్చున్నాం, బాగానే ఉంది. ఇక్కడ వస్తే కాసేపు చెట్లు అవి నీడ బాగానే డెవలప్ చేసిండ్రు, బాగానే ఉంది. చెట్లు నీడకు చల్లగా ఉంది, అనిమల్స్ కూడా బాగానే ఉంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని జూ పార్కులో ఉన్నాం. జూ పార్కులో జంతువులు, పక్షులకు ఎండ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాటర్ చల్లే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఎలుగుబంట్ల వద్ద వాటికి కూలర్లు ఏర్పాటు చేసి వాటర్ కూడా తట్టు సంచులతోని మొత్తం ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. 11 గంటలకు తడిపిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళలో 3 గంటలకు తడిపి వాటికి నీటిని చల్లి చల్లదనం ఉండేందుకు ఉండేలా ఉపశమనం కలిగిస్తున్నారు. ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, ఎలుగుబంట్లకు కూడా కొంత ఆహారంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. వీటికి కర్బూజాతో పాటు పుచ్చ వక్కలు వేసి ఆహారం అందిస్తున్నారు. వాటికి ఎండాకాలంలో ఈ ఆహారం అందిస్తేనే కొంత ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉంటాయని వన్యప్రాణ అధికారులు చెప్తున్నారు. ఎలాంటి ఆహారం అందిస్తున్నారు, వీటికి పక్షులకు ఉపశమనం కలిగించేందుకు వాటర్ ఎట్లాంటి కూలర్లు ఏర్పాటు చేశారు, ఎట్లాంటి వాటర్ చల్లుతున్నారు, ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకోసం ఎట్లాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు? బయట ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయిన దృష్ట మనకు 45-50 డిగ్రీ సెల్సియస్ పెరుగుతున్న దృష్ట మానవుడే తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి మేము జంతువులకు చల్లదనం కోసం కసకస తట్లు, గ్రీన్ నెట్లు, తట్టు బస్తాలతోని ప్రతి ఎన్క్లోజర్ చుట్టూ, ఇప్పుడు ఎలుగుబంటి ఎన్క్లోజర్లో ఉన్నాము, ఎలుగుబంటి ఎన్క్లోజర్లో గ్రీన్ నెట్ తట్టు బస్తాలు కట్టి గంట గంటకు వాటరింగ్ చేస్తున్నాం. మరియు సమ్మర్ సందర్భంగా కూలర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వాటికి సమ్మర్లో కొద్దిగా చల్లదనం కోసము పుచ్చకాయలు, మరి అదేవిధంగా ఫీడ్ కూడా వాటికి కల్పించడం జరుగుతుంది. మరియు వాటర్లో కూడా మేము సమ్మర్ సంబంధించిన ఓఆర్ఎస్ ఇట్లా కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే సమ్మర్ను తట్టుకునే శక్తి వాటికి ఉండాలనే ఉద్దేశంతో చల్లదనం కోసం చిరుతపులి ఎన్క్లోజర్లో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసినాము. మరియు అదేవిధంగా గ్రీన్ నెట్ కట్టాము, తట్టు మన తట్లు బస్తాలు అన్నీ కూడా కట్టి వాటికి చల్లదనం ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంట్లకు తట్టు సంచులు కట్టిండ్రు, మరి పక్షులు ఉన్నాయి కదా, పక్షులకు ఎట్లాంటి రక్షణ చర్యలు చేపట్టారు? బర్డ్స్ ఎన్క్లోజర్కు మేము పైన తడకలు ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన గ్రీన్ నెట్ కట్టడం జరిగింది. ఆ గ్రీన్ నెట్ మీద మేము వాటరింగ్ చేస్తున్నాం పక్షులకు కూడా. అంటే ఇప్పుడు పక్షులతో పాటు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఆ పక్షులకు ఎట్లాంటి ఆహారం అందిస్తున్నారు? సుమారుగా మాకు 100 రకాల పక్షులు ఉండటం జరిగింది. అదేవిధంగా మనకు టోటల్గా ఇక్కడ జూ పార్క్ ఎనిమల్స్ మొత్తం కూడా 405 ఉన్నాయి మనకి ఎనిమల్స్, వివిధ రాకులు, వివిధ జాతాలకు చెందినవి. వాటి అన్నిటి కూడా మన డీర్ పార్క్లో కూడా వాటికి మొత్తం కూడా చల్లవ పందిర్లు వేసినాము, వాటి మీద తడకలు వేసినాము, వాటరింగ్ చేయడం జరుగుతుంది.
ఈ ఎలుగు పంటలకు కావచ్చు ఇతర జంతువులకు ఎట్లాంటి ఆహారం అందిస్తున్నారో మరో చోటుకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జూ పార్కులోని చిరుత వద్ద ఉన్నాం. చిరుత వద్ద కూడా ఇక్కడ కూలర్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ కూడా తట్టు సంచులతోని మొత్తం వాటర్ ఎప్పటికప్పుడు గంట గంటకు తడి ఆరిపోకుండా కూడా నీళ్లు చల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వీటికి ఈ జంతువులలో కూడా రెండు రకాలు శాకాహారం మాంసాహారం జంతువులు ఉన్నాయి. శాకాహారం జంతువులకు మాంసాహారం జంతువులకు ఎట్లాంటి ఆహారాన్ని అందిస్తారో తెలుసుకునే ప్రయత్నం. మనతో మాట్లాడడానికి జూ పార్క్లోని వెటర్నరీ అధికారులు చెప్పండి, ఈ జంతువులలో కూడా రెండు రకాలు ఉంటాయా, ఏ రకం ఉంటాయి, మాంసాహారం ఉంటాయా శాకాహారం ఉంటాయా? మన దగ్గర జూ పార్క్లో మాత్రం ప్రస్తుతానికి శాకాహారులు మాంసాహారులు వాటితో పాటు వివిధ రకాల పక్షులు ఉన్నాయి. వీటికి సమ్మర్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఇవి వెండని తట్టుకోలేవు, వాటికి చెమట గ్రంథులు గిన ఉండవు, కాబట్టి మనం వాటికి షెడ్ నెట్లు గిన కట్టేసి వాటర్ చల్లుతూ వాటి యొక్క టెంపరేచర్ని తగ్గించడంతో పాటు వాటికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ గిన వాటర్లో ఫీల్డ్లో యాడ్ చేసి ఇవ్వడంతో పాటుగా వీటికి ఇచ్చే ఆహారంలో కూడా వేసవి కాలంలో కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చి వాటికి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉంటాము. మన ఎలుగు పంటలకు వాటికైతేనేమో కర్బూజా, వాటర్ మిలాన్, దాంతోపాటు కీరా దోశలు ఇలా వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉండేటివి ఇస్తూ ఉంటాము. దాంతోపాటు మన పక్షులకైతేనేమో అవిధ ఆగే వాటర్లో బట్లెస్ మల్టీవిటమిన్స్ కానీ మినరల్స్ కానీ వాటర్ కొంచెం కూల్గా ఉండడం కోసము వేరే సపరేట్గా వాటికి ఏర్పాట్లు కూడా చేస్తాము. ఇంకా దాంతోపాటుగా మన జింకలకైతేనేమో అవి తాగే వాటర్ కొంచెము ఎక్కువ క్వాంటిటీలో ఈ వేసవిలు ఎక్కువ తాగుతూ ఉంటాయి, వాటికి చెమట గ్రంథులు ఉండవు. దానివల్ల అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే కొంచెం వాటర్లో ఆడుకోవడానికి కన్నా ట్రై చేస్తూ ఉంటాయి. వాటి మీద నీళ్ళు చల్లడము, వాటి పైన ఎన్క్లోర్ల పైన గడ్డి తుంగ లాంటివి కప్పేసి వాటి మీద కూడా నీళ్ళు చల్లుతూ ఉంటాము. మామూలు కాలంలో అయితే ఏం ఆహారం వేస్తాం, ఈ ఎండాకాలంలో అయితే ఏం వేస్తాం? మామూలుగా వీటికి మనం క్యాటిల్ ఫీడ్ అనే ఒకటి సపరేట్గా ఫీడ్ ఉంటుంది. ఆ ఫీడ్తో పాటుగా ఈ ఫీడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అవి ఎక్కువ తాగుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ఎండాకాలంలో ఆ ఫీడ్ కొంచెం తక్కువ చేసి గ్రీన్ గ్రాస్ ఎక్కువ ఇస్తాము. ఎప్పుడైతే శీతాకాలం వస్తుందో అప్పుడు బాడీలో టెంపరేచర్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ టైంలో ఈ ఫీడ్ మనం ఎక్కువ ఇచ్చినప్పుడు బాడీలో ఎక్కువ హీట్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకోసము మనము వింటర్ సీజన్లో క్యాటిల్ ఫీడ్ కొంచెం ఎక్కువ ఇవ్వడము, సమ్మర్లో కొంచెం తక్కువ చేయడము. దాంతోపాటు మనకు వింటర్లో ఏమవుతుందంటే మళ్ళీ ఈ గ్రాస్ గ్రీన్ గ్రాస్ అనేది ఎక్కువ పెరగదు. అందుకోసం మన సమ్మర్లో మనము కొంచెం ఎక్కువ పెంచేసి ఈ సమ్మర్లో మనం ఇది ఇచ్చుకుంటూ ఉంటాము. ప్రధానంగా పక్షులకు ఎట్లాంటి రక్షణ చర్యలు? పక్షులకు కూడా మనము ఈసారి ఎప్పుడు వాటికి ఇచ్చే ఫీడ్ సీడ్స్ ఎక్కువ తింటూ ఉంటాయి. సీడ్స్ కానీ లేకుంటే మన గింజలు ఇలాంటివి తింటూ ఉంటే వీటికి ఈసారి ఏం చేస్తున్నామంటే మేము వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉండే యాపిల్ కానీ ఆరెంజ్ సంత్రాలు ఇంకా మనకు గ్రేప్స్ స్ట్రాబెర్రీలు ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అందులో కూడా వీటికి కొంత వాటర్ పర్సెంటేజ్ దొరుకుతూ ఉంటుంది. అట్లా కొంచెం ఇవి ఎక్కువ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటాయి. అంతే. ఇప్పుడు ఈ చిరుతకు ఏం ఆహారం ఇస్తారు? చిరుతకి మనము బీఫ్ ఇస్తాము, వీక్లీ వన్స్ ఒకసారి చికెన్ ఇస్తూ ఉంటాము, వారంలో ఒకరోజు ఫాస్టింగ్ పెడతా ఉంటాము, ఒక్కొక్కటి 3 కేజీలు సిజెడ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తూ ఉంటాము. అంటే మొత్తం ఈ జంతువులకు ఎన్ని రకాల కూరగాయలు అని మన దగ్గర ఇక్కడికి వచ్చేసరికి కీరా దోశ, పాలకూర, క్యారెట్, క్యాబేజీ, యాపిల్స్ దాంతోపాటుగా బనానా ఇంకా క్యాబేజీ, క్యాలిఫ్లవరు, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, కరివేపాకు ఇలాంటివి రకరకాలుగా వస్తూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని పక్షుల కోసం వివిధ రకాల సీడ్స్ అనగా సన్ఫ్లవరు, రావులు, సజ్జలు, కుర్రలు ఇలాంటివి, పల్లీలు, వేరుశనగ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటికేమో బర్డ్స్కి అలాంటివి ఎనిమల్స్కి ఒకలాగా, దాంతోపాటు మన పెద్ద ఎనిమల్స్ ఆస్ట్రిచ్ లాంటివి, వైట్ రియా లాంటివి వీటికి ఇంకోలాగా మార్చి మార్చి ఇస్తూ ఉంటాం సపరేట్ చేసి. ఈ సమ్మర్లో ఏమైనా జంతువులకు కానీ పక్షులకు కానీ ఏమైనా వ్యాధులు సోకే అవకాశం ఉంటా? సమ్మర్లో కూడా మెయిన్గా మనకు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా ఎక్కువ వ్యాధులు ఎక్కువ రాకపోవడానికి మన దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు మనం వ్యాక్సినేషన్ కానీ, వాటికి కావాల్సిన డివార్మింగ్ కానీ, వాటికి కావాల్సిన ఫీడ్ సప్లిమెంట్స్, విటమిన్స్, మినరల్స్ మనము రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాము. మెయిన్గా ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎండాకాలంలో ఈ రోజు రోజుకు టెంపరేచర్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి ఏప్రిల్ నెలలో 40 నుంచి 43 డిగ్రీల దాకా నడుస్తూ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఈ టెంపరేచర్ని ఒక్కటి మనం తక్కువ చేసుకుంటే సరిపోతుంది, పెద్దగా వ్యాధులు రాకుండా రావు జూ పార్క్లలో. ఉపశమనం కల్పించేందుకు అనారోగ్యాలకు గురి కాకుండా, ఎండవేడి గుడుకు గురి కాకుండా ఈ అన్ని రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. జూన్ వరకు ఇలానే వాటర్ చల్లడం, ఆహారాన్ని అందించి కాపాడతామని జూ పార్క్ అధికారులు చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ విష్ణు వరంగల్.